సరుకు రైతుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి తెలియని విషయాలు కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ జగిత్యాల బోధన్ చాలా ప్రాంతాలలో చెరుకు పండిస్తుంటే ఆనాడు ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్నప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ఆ ఫ్యాక్టరీని నడపాలని చాలా సందర్భాలలో కేసీఆర్ గారు మాట్లాడారు 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గారి కుమార్తె కవిత గారు టిఆర్ఎస్ పార్టీ గెలిచిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి చెరుకు కొనుగోలు చేస్తామని చెప్పింది ఈ రోజు మీరు ఎట్లయితే చెప్తున్నారో ఆనాడు ఆ రైతులకు యాజమాన్యం ఇవ్వాల్సిన పంట కొనుగోలు చేసి వాటికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా పెండింగ్ ఉంటే వాటి అన్నిటి నిధులను కూడా విడుదల చేయించి పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అది మిర్చి కావచ్చు పత్తి కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు సోయాబీన్ కావచ్చు వరి కూడా ఈరోజు రాష్ట్రంలో కొనలేని పరిస్థితి నేనేమన్నా వేలాది మంది రైతులు కదం దొక్కుతే నేను ఆశ్చర్యపోయినా ఏ రాజకీయ పార్టీ లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇన్ని వేల చెరుకు రైతులు రోడ్డెక్కిందంటే సమస్య చాలా తీవ్రంగా ఉన్నదని చెప్పి నేను సురేష్ ఎక్కారన్నతో మనోళ్లతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఒకసారి కనుక్కోండి అక్కడ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళతో నాకు మాట్లాడించండి అని చెప్పి నేనే మీ సమస్య ఏందో కనుక్కుందా ఎందుకంటే ఈ రోజు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ సమస్యల మీద శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో మీకు తెలుసు పెద్దల జీవన్ రెడ్డి గారు ఆయన రైతే కాదు రైతు సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి సభలల్ల ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి చర్చించే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేనే మాట్లాడడం జరిగింది ఇవాళ మీ దగ్గరికి పెద్దలు మీ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్టార్ గారు కావచ్చు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు అదేవిధంగా మా పెద్దక్క మీ అభిమాన నాయకురాలు గీతక్క అదేవిధంగా మిత్రుడు మదన్ మోహన్ గిరిధర్ మేమందరం కూడా ఇవాళ మీ దగ్గరకు వచ్చింది మీ సమస్యను తెలుసుకొని మీ యొక్క కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఒత్తిడి చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా ఈ వేదిక మీద నుంచి మార్క్ ఫైర్ ద్వారానో సభలల్ల ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లి చర్చించే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేనే మాట్లాడడం జరిగింది ఇవాళ మీ దగ్గరికి పెద్దలు మీ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్టార్ గారు కావచ్చు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు అదేవిధంగా మా పెద్దక్క మీ అభిమాన నాయకురాలు గీతక్క అదేవిధంగా మిత్రుడు మదన్ మోహన్ గిరిధర్ మేమందరం కూడా ఇవాళ మీ దగ్గరకు వచ్చింది మీ సమస్యను తెలుసుకొని మీ యొక్క కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఒత్తిడి చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా ఈ వేదిక మీద నుంచి మార్క్ ఫైర్ ద్వారానో ఇక్కడున్న రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన అప్పు 69,000 కోట్లే 65 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కలిసి చేసిన అభివృద్ధితో పాటు చేసిన అప్పు 69,000 కోట్లు ఈ ఏడేళ్ల కేసీఆర్ 4 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చింది
దాదాపుగా ఒక 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, 8 బడ్జెట్లు ప్రజల నుంచి వచ్చిన ఆదాయము ఒక 10 లక్షల కోట్ల పైన వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 15 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అప్పులు అనుకో, ఆదాయం అనుకో, కేసీఆర్ చేతులకు 8 ఏళ్లలో 15 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ చేతులకు వచ్చినాయి. ఇవాళ రైతు జేబులకి 100 రూపాయలు రాలేదు, మరి 15 లక్షల కోట్ల రూపాయలు ఏ కాంట్రాక్టర్ల దగ్గరకు పోయినాయి, ఏ ప్రజాప్రతినిధుల దగ్గరకు పోయినాయి, ఏ ముఖ్యమంత్రి ఇంటికి పోయినాయి? గడీలు నిండినాయి, ఘర్షలు నిండినాయి, ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు బేసజాలకు వెళ్లాల్సిన పని లేదు. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకు ఒకవేళ అవగాహన లేకపోతే ఓ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను బప్పు చెరుకు రైతుల దగ్గర కూచోబెట్టి మాట్లాడు. ఈ సమస్య పరిష్కారం కాదు కాదు, సులువైన సమస్య. ఈ ప్రాంతంలో చెరుకు పంట వచ్చే టైంలో ప్రభుత్వమే అధికారులను పెట్టి, ఎంఆర్ఓలను ఆర్టీఓలను పెట్టి ఒక 4-5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం ఆ పంటను కొని చుట్టుముట్టు రాష్ట్రాలలో ఉన్న ఫ్యాక్టరీలతో మాట్లాడి రవాణా ఏర్పాటు చేసి ఈ చెరుకును అక్కడికి పంపించవచ్చు. ఇదేం పెద్ద శాత గాంధీ లేకపోతే చెయ్యలేని పని కాదు. కేవలం చెయ్యాలన్న చిత్తశుద్ది రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం వల్ల జగిత్యాల బోధర్ నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు ఈ పట్టి మొత్తం చెరుకు రైతులను ఇవాళ వాళ్ళ జీవితాలను అప్లపాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇక్కడనే 10 ఏళ్ల నుంచి చెరుకు ఫ్యాక్టరీలు తెరవకపోవడం వల్ల కొంచెంగా తగ్గుకుంటూ వచ్చి అందరు ఒరిది కోరి ఇవాళ చెరుకేస్తూ లేకుండా వేరు. ఇవాళ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. చెరుకు వండించే రైతులను తగ్గించడం కోసమే చెరుకు వండించే రైతుల యొక్క ఆదాయానికి గండి కొట్టడానికే చెరుకు కొనకుండా ఫ్యాక్టరీలు తెరవకుండా ప్రభుత్వమే కుట్ర చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు కొనలేనప్పుడు ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొని ఎక్కడ కొనుక్కుంటే అక్కడికి పంపి ఒకవేళ ప్రభుత్వానికి నష్టం వస్తే ఇక్కడికెళ్ళిచ్చేది లేదు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ అమ్మేది లేదు. నేను సబ్సిడీలు ఇచ్చినా, నేను రైతు బంధు ఇచ్చినా, రైతు రుణమాఫీ చేసినా అంటుంది. ఇవన్నెందుకు? పండించిన పంట గిట్టుబాటు ధరిస్తే నువ్వు దానం వేయాల్సిన బిచ్చం వేయాల్సిన అవసరం లేదు కదా. 1000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ జహీరాబాద్ లా ఈ చెరుకు రైతులు ఏమడుగుతున్నారు? ఓ 100 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తే ఈ ఫ్యాక్టరీని తెరిపించి ఫ్యాక్టరీని ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో మీరు నడిపిస్తే రైతులే సహకరించి నడుపుకుంటారు కదా. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడపవాలంటే ప్రభుత్వంతో కాదు, ప్రైవేట్ వాళ్ళు నడుపుకుంటూ ఇస్తా అంటారు. ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడపలేనోడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ జహీరాబాద్ ప్రాంతంలో రైతులు వండించిన చెరుకు పంటను 8 నుంచి 10 లక్షల ఎకరాలు మహా అంటే ఈ ప్రాంతంలో రైతులు వండించే చెరుకు పంట, ఈ ప్రాంత భూమి 8-10 లక్షల ఎకరాలలో పండించిన పంటనే కొనుగోలు చేయలేనప్పుడు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా, 1 కోటి ఎకరాలలో పంట వండిస్తాను కేసీఆర్ అంటుండు కదా. 1 కోటి ఎకరాలలో వండించిన పంట మరి తీసుకుపోయి ఎవరికి అమ్ముతావు, ఎవడు కొనాలి, ఎవడు సావాలి అంటే మీరు ఎవరికైనా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు గుళ్ళు కట్టుకోండి, గడీలు నిర్మించుకోండి, రైతులకేం అభ్యంతరం లేదు. రైతుల పట్ల నువ్వు రైతుల కోసమే 150,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నా, రైతులకు నీళ్లు ఇస్తా అని కేసీఆర్ అంటున్నాడు. నేను సూటిగా ఈ రైతుల ద్వారా కేసీఆర్ గారిని అడుగుతున్నా, 150,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్లు ఇస్తే రైతు తాలిపూస్తేలా మీ పెట్టుబడి పెట్టి పంట పండిస్తే నువ్వు ఎవరిని కొనకపోతే ఎవరిని కావాలి? ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఎవరి కోసం? రైతుల కోసమైనప్పుడు, రైతు కష్టపడి పండించిన పంటనే కొనన్నప్పుడు నువ్వు ప్రాజెక్టులు కట్టి ఎవరి ప్రయోజనం కోసము, ఏ కాంట్రాక్టర్ల కోసము, ఏ కమిషన్ల కోసము? లేదు, రైతు రుణమాఫీ అక్కర్లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతే బాజాబ్దా దొరలేక కాలు మీద కాలేసుకొని బతుకుతాడు. పండించిన పంటకు సరైన ధర ఎవరిని ఎందుకు అడుక్కోవాలి?
నువ్వు పిచ్చం వేయాల్సిన అవసరం లేదు. నీ పిచ్చం కోసం ఎవడు ఎదురు చూస్తలేడు. ప్రతిసారి నువ్వు రుణమాఫీ చేసినవా లేదా? ప్రతిసారి రైతు బంధు ఖాతాలు పట్టారా లేదా? ఎందుకు పండించిన పంట గిట్టుబాటు ధరిస్తే అయిపోయేదానికి ఇవాళ రకరకాల మాటలు చెప్తుండు కేసీఆర్. కాబట్టి మిత్రులారా, ఈ సంవత్సరం దాదాపుగా 2 లక్షల కోట్ల బడ్జెట్. ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్ల మొత్తం చెరుకు వండించే రైతులకు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అద్భుతమైన పంటను వండించవచ్చు. పంజాబ్ హర్యానాలో ఉండే రైతులతో పోటీ పడగలిగిన తత్వం ఈ ప్రాంత రైతులకు ఉంది. ఈ దేశంలో రైతులంటే, రైతు ఉద్యమాలంటే గతంలో హర్యానా పంజాబ్లే చూసేది. ఈ మధ్య కాలంలో మీ దగ్గర గాని బోధనలో గాని ఆత్మ గౌరవంతో రైతులే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాల సంగతి తెలుస్తామని మీరు వస్తున్నారు. చాలా సంతోషం. ఇవాళ మీ చైతన్యమే ఈ ప్రభుత్వం మెడలు వంచుతుంది. ఇవాళ రైతుల చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా. కాళేశ్వరానికి 150,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డిలో 60,000 కోట్లు, ఇతర ప్రాజెక్టులకు ఇంకొక 50,000 కోట్లు, 2.5-3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అంటున్నావు. నువ్వు నీళ్లు ఇచ్చుడు సంగతి దేవుడేరుకు, 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టుడు సంగతిగా, దాని వివరాలు ఎందుకు? కానీ నేను అడిగేది ఓ 2-3 వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ క్రాప్ ఇయ్యాల ఒడ్డు కొనమన్నారు. సన్నాలు వేసుకోమన్నాడు, సున్నం పెట్టిండు. దొడ్డొడ్లు కొనమంటే కొనటోళ్ళు లేడు. వాడు సన్నాసి వీడి సన్నాసి అని తప్పిసుకొని తిరుగుతుండు.